చెవిరెడ్డిపై పులివర్తి సుధారెడ్డి కీలక కామెంట్స్ చేశారు. పదే పదే తమపై అబద్ధాలు చెప్పడం సరికాదు. ఇంకోసారి తమ కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తే మర్యాద ఉండదు. నువ్వు చేసే తప్పులకు నీ బిడ్డలు బలవుతున్నారు. చెవిరెడ్డి ప్రజా తీర్పును ఆస్వాదించలేకపోతున్నారని విమర్శించారు. అతను నాకు అధికారి చెప్పాడు, నా కల్లోకి వచ్చింది, నా పక్కింటోడు చెప్పాడు, ఇంకోటి చెప్పాడంటే చెల్లదు. పత్రికల ముందుకొచ్చి గాలి వార్తలు ఒకరి మీద అభియోగం వేస్తే చెల్లదు. చెవన్న పేపర్ తీసుకురావాలి. మొట్టమొదటి అబద్ధం, 6 నెలల ముందు ఊరికే టైంపాస్కి ఒక నోటీస్ పెట్టుకొని టికెట్ కోసం లోకేష్ గారికి మా సిబిఎన్ గారికి చూపడానికి కోసం 6 నెలల ముందు మేం కేసు పెట్టించుకున్నామని చెప్పాడు. అది మొట్టమొదటి అబద్ధాన్ని పదే 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 పత్రికల ముందు చెప్తున్నాడు. 2022 సంవత్సరం 27వ తారీఖు 8వ నెల మాకు డిమాండ్ నోట్ ఇవ్వడం జరిగింది. ఈవన్ ఇంత నీట్గా చెప్పాలి, 6 నెలల ముందు పేపర్ కాదు, క్లీన్ పేపర్ ఇవ్వాలి. ఇది మీకు కంప్లీట్ ప్రింట్అవుట్స్ ఉన్నాయి. అంటే అక్షరాల 2 సంవత్సరాల ముందు మా క్వారీకి 50 కోట్లు అంటే నేను హైలైట్ చేసా, మీకు అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాను, 47,79,33,232 రూపాయలు అక్షరాల 48 కోట్లకి అది మాకు డిమాండ్ నోట్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా మీకు కావాలి అంటే 5 టైమ్స్ పెనాల్టీ పక్కన 250 కోట్లు పెడితే మీకు ఇస్తామని చెప్పారు. ఆ క్వారీ విలువే 30 కోట్ల కంటే ఉండదు. మనం అప్పుడు చెప్పాం, ఎవరు కేసు పెట్టినారో వాళ్ళు అదే కేసు పెట్టిన ADDDకి మేము చెప్పాం, అది పెద్దిరెడ్డి కావచ్చు చెవిరెడ్డి కావచ్చు, కేసు పెట్టిన వాళ్ళకి పోయి చెప్పండి ఒకటి మా జోలికి రావద్దు. ఆ రోజు